క్రీస్తు నందు ప్రియ పరిశుద్ధులారా, క్రీస్తు నామములో మీకందరికీ నా శుభవందనములు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి ఈ విధముగా దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మన రక్షకుడు మన ప్రభువు అయిన యేసు క్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. మరి ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి అంశము ఆల్రెడీ మరి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మరి అందరికీ తెలియజేయబడింది. అంశము నేను భయపడను, నేను భయపడను. మరి ఈరోజు ఈ అంశానికి తగినటువంటి వాక్యాధారము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ముందుగా మనం చదువుకుందాం. ఆ తదుపరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానములోనికి మనము ముందుకు వెళదాం. విద్యోపదేశ కాండము 1:26 నుంచి 36 వరకు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 1:26-36 వరకు. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి మీ గుడారములలో సణుగుచు యెహోవా మనయందు పగపట్టినందున మనలను సంహరించునట్లు అమోరియుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశములో నుండి మనలను రప్పించి ఉన్నాడు. మనమెక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులును ఎత్తరులై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతో నున్నవి. అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, వారికి భయ పడకుడి, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ప్రభువా రక్షక,
నీ పరిశుద్ధమైన నామానికే కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభ. ఇదిగో నాయన, మరి కుమారు నీ జీవవాక్యమును ధ్యానించే కృప మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇదిగో నాయన, ఈ సమయంలో మరి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ వాక్యమును మరి వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. మరి ముఖ్యముగా వినినటువంటి చూచినటువంటి వాక్యములు ప్రతి ఒక్కరము కూడా మా హృదయాలలో భద్రపరుచుకొని మా హృదయములో ఈ వాక్యము ఫలించి మేము వాక్యములో జీవించులాగున నీ కృపను, నీ సహాయమును, నీ నడిపింపును నీ వాక్యము ద్వారా నీ పరిశుద్ధాత్మలో మాకందరికి ప్రసాదించి యేసు క్రీస్తునే మా మధ్యలో పైకెత్తి మహిమపరచుమని యేసు అతి పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాము ప్రభువ, ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగము, ఇది మోషే ద్వితీయోపదేశ కాండములో మరి ఒక మారు ఇస్రాయేలు ప్రజలతో ఈ మాటలను చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. వాస్తవముగా మరి ఈ సందర్భము ఎక్కడిది అని అంటే, ఇంకా కొంత సమయంలోనే, మరింత కొంత సమయంలోనే వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టబోతున్నటువంటి తరుణములో ఇస్రాయేలీయులు వారు ఏ విధముగా భయపడి దేవునికి కోపాన్ని తెప్పించారు అనేది ఇక్కడ సందర్భము. కాబట్టి దేవుని కోపానికి కారణం ఏమిటి అంటే, ఇస్రాయేలీయులు భయపడ్డారు. సో ఇక్కడ ఈ సందర్భాన్ని ఒకసారి మన కళ్ళెదుట మనం ఊహించుకుందాం. మరి ఇస్రాయేలు జనాంగము వాగ్దాన భూమి అయినటువంటి కనానులోనికి అడుగు పెట్టే సమీపంలో ఉన్నటువంటి తరుణములో వారు దేవుని ఆగ్రహానికి గురయ్యారు. అందుకనే దీనిని, ఈ సందర్భాన్ని ద్వితీయోపదేశ కాండములో మరి ఒక మారు మోషే ఇస్రాయేలు కొత్త తరము వారితోటి తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ద్వితీయోపదేశ కాండము, మరి హిబ్రూ భాషలో దీనిని ఏమంటారు అనంటే, ఈ గ్రంథాన్ని ఏమంటారు అనంటే, దేబరిమ్ అనగా, ఈ దేబరిమ్ యొక్క అర్థం హిబ్రూలో ఏమిటి అనంటే మాటలు, అనగా మాటలు. సో ఈ మాటలు ఎవరివి అంటే, దేవుని ద్వారా ఈ మాటలు పలికింది మోషే. కనుక ఇక్కడ ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి మోషే పలుకుతూ ఉన్నాడు అంటే, ఒక క్రొత్త భూమిలోనికి, ఒక క్రొత్త దేశములోనికి, ఒక నూతనమైనటువంటి వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టబోతున్నటువంటి ఇస్రాయేలు జనాంగముతో మోషే చెప్తున్న మాటలు దేబరిమ్, అనగా ద్వితీయోపదేశ కాండము. మరి ఈ మాటలు ఎందుకు మోషే వారికి తెలియజేస్తున్నాడు అంటే, మరి ఇస్రాయేలు ప్రజలు నిజానికి మనం చూసినట్లయితే కేవలం 40 రోజుల్లోనే వారు వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టగలరు. కానీ వారి యొక్క బలహీనతల వల్ల, వారి యొక్క అవిధేయత వల్ల, వారు మోషే మీద, దేవుని మీద సణుగుగొనుట వల్ల 40 రోజుల్లో చేరాల్సినటువంటి వాగ్దాన భూమిని చేరుకోవటానికి 40 సంవత్సరాలు పట్టింది అని మోషే ఈ ద్వితీయోపదేశ కాండములో నూతన తరానికి చెందిన ఇస్రాయేలు ప్రజలతో
తిరిగేస్తున్నాడు. అంటే మోషే యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, ఎందుకు పాత తరములో ఉన్న ఇస్రాయేలు ప్రజలు కేవలం కాలేబు యెఫున్నే కుమారుడైనటువంటి కాలేబు తప్ప, నూను కుమారుడైనటువంటి యెహోషువా తప్ప మరి మిగిలిన పాత తరము వారిలో ఎవరు కూడా వాగ్దాన భూమిలోనికి ఎందుకు వారు అడుగు పెట్టలేకపోయారు, ఎందుకు వారు అరణ్యములో సంహరింపబడ్డారు అనేది మోషే ఇక్కడ ఇస్రాయేలు నూతన తరానికి చెందిన వారితో పంచుకుంటూ ఉన్నాడు. కనుక ఇక్కడ దేవుడు ఎందుకు మరి డిస్ప్లీజ్ అయ్యాడు అంటే, మరి దేవుడిని ఎందుకు ఇస్రాయేలు జనుల ఎడల మరి బాధపడ్డాడు, ఎందుకు కోపానికి ఆయన గురయ్యాడు, ఎందుకు ఆయన ఆగ్రహము మరి దేవుని ప్రజల మీదనే ఎందుకు ఆయన ఆగ్రహము పెల్లుబుకింది అనేది ఇక్కడ మోషే మరి నూతన తరానికి చెందిన ఇస్రాయేల్ ప్రజలతో తెలియజేస్తున్నాడు. ఎందుకు ఈ పాత తరానికి చెందిన వారు వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టలేకపోయారు అనేది కూడా తెలియజేస్తున్నాడు. ఈ తెలియజేసే క్రమములో పరిశుద్ధాత్మ దేవుడు మోషే ద్వారా ఈరోజు మనతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అనంటే, పాత తరమునకు చెందిన ఇస్రాయేలు ప్రజలలో ఎవరు కూడా వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టలేదు. ఎందుకు అంటే, వారు సణుగుకొన్నారు, లేకపోతే అవిధేయులయ్యారు, మరి లేకపోతే దేవుని కోపాన్ని రేపారు అనేది ప్రధానమైనది కాదు. వీటన్నిటికీ మూల కారణం ఏమిటి అంటే, వారు భయపడ్డారు. కనుక వారు భయపడ్డారు కాబట్టే వారు వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టలేకపోయారు. వారు భయపడ్డారు కాబట్టే దేవునికి అవిధేయులయ్యారు. వారు భయపడ్డారు కాబట్టే వారు మోషే మీద దేవుని మీద సణుగుకున్నారు. వారు భయపడ్డారు కాబట్టే దేవుడు వారిని వాగ్దాన దేశంలోనికి పొండి అన్నా కూడా వారు వెళ్ళక ఉన్న చోటనే వారు ఆగిపోవటము జరిగింది. కాబట్టే దేవుని కోపం వారి మీద చెలరేగింది. కాబట్టి మూల కారణం పాత తరానికి చెందిన వారిలో ఎవరు కూడా మరి యెహోషువా అలాగే కాలేబు తప్ప ఎవరు కూడా ఎందుకు వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టలేకపోయారు అంటే, దానికి మూల కారణం వారు భయపడ్డారు. అంటే భయం వారి మీద కంట్రోల్ సాధించింది, భయం వారిని అధిగమించింది. అంటే భయం కింద, భయము యొక్క నేతృత్వము కింద వీరు భయానికి లోబడిపోయారు. భయం వీరిని కంట్రోల్ చేసింది కాబట్టి వారు అడుగు పెట్టలేకపోయారు. సో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మనకు తెలియజేసే ఒక గొప్ప ఆత్మీయ సత్యం ఏమిటి అనంటే, ఫియర్ ఈజ్ నాట్ గాడ్స్ విల్ ఫర్ యువర్ లైఫ్. అంటే భయము అనేది దేవుని చిత్తము కాదు. మన జీవితాలలో భయము అనేది దేవుని యొక్క చిత్తము కానే కాదు. అందుకనే బైబిల్లో మరి 365 మార్లు మనం చూసే ఒక ఆజ్ఞ ఏమిటి అనంటే, భయపడకుడి అనే ఆజ్ఞను మనము పరిశుద్ధ గ్రంథములో చూడగలుగుతాము. మరి వాస్తవంగా ఎక్కువ మార్లు ప్రస్తావించినటువంటి ఆజ్ఞ లేకపోతే వచనం ఏది బైబిల్లో అనంటే, ప్రైజ్ ద లార్డ్ అనగా యెహోవాను స్తుతించుడి అన్న మాట కీర్తనల నిండా ఈ స్తుతులు స్తోత్రములు
మరి భక్తులు కీర్తనకారులు వ్రాసారు కాబట్టి ఆ స్తుతుల కారణముగా ఆ స్తోత్రములు చెల్లించుట క్రమములో ప్రైజ్ ద లార్డ్ అనగా యెహోవాను స్తుతించుడి అన్న మాట ఎక్కువ మార్లు బైబిల్లో మనము చూడగలుగుతాం. ఈ మాట తర్వాత అత్యధికముగా బైబిల్లో మనకు దర్శనమిచ్చే ఆజ్ఞ ఏది అనంటే మరి ప్రేమతో ఉండండి, లేకపోతే లోబడి ఉండండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఈ ఆజ్ఞల కంటే ఎక్కువగా వ్రాయబడిన ఆజ్ఞ భయపడకుడి. అలాగే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి గొప్ప గొప్ప వారందరితో దేవుడు పలికిన మాట ఇదే, భయపడకుడి. మరి అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, మోషేతో, యెహోషువాతో, అలాగే దానియేలుతో, అలాగే యెషయాతో, ఇట్లా అనేక ప్రముఖమైన వారందరితో బైబిల్లో మనం చూస్తున్నాం ఎక్కువగా మరి పలుకుబడిన ఆజ్ఞ ఏది అంటే భయపడకుడి. అలాగే మరి నూతన నిబంధనలో కూడా మనం చూసినట్లయితే మరియమ్మకు గబ్రియేలు దూత ప్రత్యక్షమై ఆమె ఏ విధముగా ఈ లోక రక్షకుడైనటువంటి యేసును గర్భాన ధరిస్తాది అనేది ఆమెకు తెలియజేస్తున్నటువంటి క్రమములో గబ్రియేలు దూత కూడా మరియమ్మకు తెలియజేసిన ఆజ్ఞ భయపడకుడి, భయపడవద్దు అన్నమాట. అలాగే అపోస్తలుల కార్యములలో 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పేతురుతో కూడా ఇదే మాట, భయపడకుము అన్న మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి పేతురుతో కూడా యేసు ప్రభు వారు చెప్పిన మాట భయపడకుడి, భయపడవద్దు అన్న మాట పేతురుకు కూడా యేసు ప్రభు వారు చెప్పారు. కనుక పరిశుద్ధ గ్రంథం అంతా మనం చూసినట్లయితే ప్రైజ్ ద లార్డ్, యెహోవాను స్తుతించుడి అన్న మాట తర్వాత ఎక్కువగా వాడబడిన ఆజ్ఞ, ఎక్కువగా మనకు దర్శనమిచ్చే ఆజ్ఞ భయపడకుడి, ఫియర్ దౌ నాట్ అన్న మాట మనము చూస్తాం. మరి ఎందుకు ఇంతగా 365 మార్లు పదే పదే ఈ ఆజ్ఞ పరిశుద్ధ గ్రంథం అంతా మనకు దర్శనమిస్తూ ఉన్నది అంటే దీనికి జవాబు మొదటిది ఏంటి అంటే ఈ భయము లేకపోతే భయపడుట అనేది సర్వ సాధారణమైనది, సహజమైనది. దీని అర్థం ఏంటి అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్ విల్ బీ ఇన్ ఫియర్. అంటే ప్రతి ఒక్క మానవుడు కూడా తన జీవిత కాలములో ఏదో ఒక సమయములో ఏదో ఒక సందర్భములో తప్పనిసరిగా భయపడతాడు అనేది సత్యం. కనుక ఈ రియాలిటీని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టే 365 మార్లు బైబిల్లో భయపడకుడి అన్న మాట అన్న ఆజ్ఞ మనము చూడగలుగుతాం. అంటే కంపల్సరీగా నిశ్చయంగా ప్రతి మానవుడు కూడా ఏదో ఒక సమయంలో భయపడతాడు అనేది సత్యం. అందుకనే దీనిని దేవుడు 365 మార్లు భయపడకుడి అన్న ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. అందుకనే మనం చూస్తున్న మనుషుల్లో అనేక భయాలు, ఈ భయాలను ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఫోబియా అని అంటారు. కాబట్టి రకరకాల ఫోబియాలు అనగా రకరకాల భయాలు రకరకాల ప్రజలకి ఉంటాయి. సో ఇక్కడ ఇది మొదటి సత్యం ఏమిటి అంటే భయము అనేది ప్రతి మానవుడు కూడా తప్పనిసరిగా ఏదో ఒక సందర్భములో ఏదో ఒక సమయములో అనుభవిస్తాడు. రెండవ సత్యం ఏమిటి అంటే దేవుడు ఈ భయం మనలను కంట్రోల్ చెయ్యాలి అన్న ఉద్దేశము కలిగి లేడు.
అంటే ఈ భయానికి మనం లోబడాలని గాని భయాందోళనలకు మనం గురైపోయి ఆ భయము కింద మనము లోబడిపోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము కానే కాదు. సో రెండు సత్యాలు, ఒకటి భయము అనేది సహజమైనది ప్రతి మనుషుడికి, రెండవది దేవుడు ఈ భయాన్ని మెచ్చడు అనేది కూడా రెండవ సత్యం. ఈ రెండు సత్యాలు మనం గ్రహించాలి. అందుకనే దేవుడు ఈ భయాన్ని మన జీవితాలలో ఆయన ఉద్దేశించలేదు కాబట్టే దేవుడు ఈ భయాలను మన జీవితాలలో ఆయన ఉద్దేశించలేదు కాబట్టే కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు బైబిల్లో మనకు దర్శనమిస్తూ ఉంటాయి. చూడండి, మొదటిగా రెండవ తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. రెండవ తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనము, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములను గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికి తనము గల ఆత్మ నీయలేదు. కాబట్టి స్పష్టముగా పౌలు తిమోతికి రాస్తున్న మాటల్లో ఈ మాట ప్రాముఖ్యమైనది. ఏమన్నాడు ఇక్కడ? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములను గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికి తనము గల ఆత్మ ఇయ్యలేదు అని పౌలు స్పష్టముగా తెలియజేస్తున్నాడు. అలాగే మరి అపోస్తలుడైనటువంటి యోహాను మొదటి పత్రికలో కూడా ఇదే మాటను తెలియజేస్తున్నాడు. చూడండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము, ప్రేమలో భయముండదు, ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు అనేది స్పష్టముగా యోహాను మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం మనము భయపడాలి అన్నది కానే కాదు. ఇది సత్యం. ఇంకొక సత్యం, ముందు మనం తెలుసుకున్న సత్యం ఏంటంటే భయము అనేది సర్వసాధారణమైనది, సహజమైనది. ప్రతి మనిషిలో ఏదో ఒక సమయంలో ఈ భయం అనేది చోటు చేసుకుంటుంది. రెండవ సత్యం, దేవుని ఉద్దేశము మనము ఈ భయమునకు లోబడిపోయి ఉండాలన్నది కానే కాదు. అందుకనే ఈ వచనాలను మనం చూస్తున్నాం. అలాగే కీర్తనకారుడు 34వ కీర్తనలో 4వ వచనంలో ఏమంటాడు అనంటే, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం ఏమిటి అనంటే మనం భయానికి లోబడిపోయి ఉండాలని కాదు. రెండవది, భయం మనలను కంట్రోల్ చెయ్యాలి అన్నది కూడా కానే కాదు. సో ఈ రెండు సత్యాలను మనం గ్రహించినట్లయితే, మొదటిది భయము అనేది సర్వసాధారణమైనది, సహజమైనది, ప్రతి మనిషిలో ఏదో ఒక సమయంలో అది వస్తుంది. రెండవది, దేవుని యొక్క ఉద్దేశము ఎప్పుడు కూడా మనము భయానికి లోబడిపోయి బ్రతకాలని కాదు. ఇంకోటి, భయము కింద మనము బ్రతకాలని
కానే కాదు. అందుకని రెండు సత్యాలను మనము గ్రహించినట్లయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి అని అంటే, నంబర్ వన్ కన్ఫ్రంట్ అంటే ఎదుర్కోవాలి, భయమును మనం ఎదుర్కోవాలి. నంబర్ టూ కంట్రోల్ అంటే భయం మనల్ని కంట్రోల్ చేయటం కాదు కానీ మనమే భయాన్ని కంట్రోల్ చేసేవారముగా ఉండాలి. మూడవది కాంకర్ అంటే భయమును జయించేది వారముగా మనము ఉండాలి. ఈ మూడు ఎప్పుడైతే మనం చేస్తామో, అంటే వెన్ వి కన్ఫ్రంట్ ఫియర్, వెన్ వి కంట్రోల్ ఫియర్, వెన్ వి కాంకర్ ఫియర్, ఏం చేస్తామంటే మనం దేవునికి ఇష్టులముగా ఉంటాము. అయితే మరి ఈ భయము వల్ల ఎందుకు దేవునికి మనం అయిష్టులమైపోతాము అనేది కూడా ఒక ప్రశ్న. అంటే భయము వల్ల ఎందుకు దేవునికి మనము అయిష్టులము అవుతాము, ఎందుకు దేవుని కోపం మన మీద రేపబడతాది అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఈ భయములో రెండు రకాలు ఉన్నాయి, రెండు రకాల భయాలు ఉన్నాయి. ఒకటి పాజిటివ్ ఫియర్, రెండవది నెగటివ్ ఫియర్. పాజిటివ్ ఫియర్ అంటే ఇలాంటి భయం ఖచ్చితముగా మనము కలిగి ఉండవలసినదే, దీన్ని పాజిటివ్ ఫియర్ అంటారు. రెండవది నెగటివ్ ఫియర్ అనగా ఇలాంటి భయాలు మనం కలిగి ఉండకూడదు. సో పాజిటివ్ ఫియర్ అనగా దేవుని యందు భయము కలిగి ఉండుట, దేవుని యందు దేవుని ఎడల భయము కలిగి ఉండుట అనేది పాజిటివ్ ఫియర్. అలాగే కొన్ని పరిస్థితులకు, లేకపోతే కొన్ని సంగతులను బట్టి, లేకపోతే కొంత మంది ప్రజలను బట్టి మనం భయపడుతూ ఉన్నట్లయితే అది నెగటివ్ ఫియర్. సో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రెండు రకాల భయాలను ఎందుకు మన ముందుకు తీసుకుని వచ్చాడు అనంటే, పాజిటివ్ ఫియర్ అంటే దేవుని యందు భయము మనం కలిగి ఉండాలి, అది మనకు మంచి. నెగటివ్ ఫియర్ అనగా మనుషుల ఎడల, అలాగే కొన్ని పరిస్థితుల ఎడల, కొన్ని ప్రభావముల ఎడల భయము కలిగి ఉండటం అది దేవునికి ఇష్టము కాదు, కాబట్టే అది నెగటివ్ ఫియర్. సో ఈ దేవుని యందు భయము కలిగి జీవించటం అంటే ఆ భయమును రెవరెన్షియల్ ఫియర్ అని అంటారు. అంటే ఒక గౌరవముతో ఒక మర్యాదతో కూడుకున్నటువంటి భయం. ఎందుకు అనంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సృష్టికర్త, దేవుడు సమస్త విశ్వాన్ని తన కంటి చూపుతోటి ఆయన నడిపించగలుగుతున్నాడు. ఆయన సర్వ శక్తి సంపన్నుడు, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, సమస్తమై ఉన్నవాడు దేవుడు. ఆయన అత్యున్నతమైనటువంటి వాడు కాబట్టి అత్యున్నతమైనటువంటి వాడైనటువంటి దేవుని ఎడల మనము భయము కలిగి జీవించటం అనేది పాజిటివ్ ఫియర్. ఇది హెల్దీ ఫియర్, ఆరోగ్యవంతమైనటువంటి ఒక భయం ఇది. కాబట్టి ఇలాంటి గౌరవముతో కూడుకున్నటువంటిది, అలాగే మర్యాదతో కూడుకున్నటువంటిది, అలాగే ఆరోగ్యకరమైనటువంటి ఈ భయం దేవుని ఎడల మనం కలిగి ఉండటం ఇది దేవునికి ఇష్టము, అలాగే మనకి కూడా ఇది మంచి. అందుకనే లూకా సువార్తలో మన రక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటని అంటే, చూడండి లూకా సువార్త 12:4-5 మనం చదువుకుందాం. లూకా సువార్త 12:4-5. నా స్నేహితులైన
మీతో నేను చెప్పునదేమనగా దేహమును చంపిన తరువాత దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి అంటే ఒక మనిషిని చంపిన తర్వాత ఇంకా మనిషడల ఏమీ చేయలేరు కాబట్టి అలాంటి వారికి మీరు భయపడకుడి అంటున్నారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును కాబట్టి ఎవరికి మనం భయపడాలి అనేది యేసుప్రభు వారు ఇక్కడ తెలియజేస్తున్నారు చంపిన తర్వాత చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి అంటే దీని అర్థం దేవునికి మాత్రమే మనము భయపడాలి ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత కూడా నరకములోనికి పడద్రోసే శక్తి కేవలం దేవుడికి మాత్రమే ఉంది కాబట్టి ఆయనకి మీరు భయపడండి అని యేసుప్రభు గారు తెలియజేస్తున్నారు ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్గా యేసుప్రభు గారు అంటున్నారు ఆయనకే మీరు భయపడుడి కాబట్టి దేవునికి మనము భయపడినప్పుడు అది పాజిటివ్ ఫియర్ కానీ మనుషులకి కానీ పరిస్థితులను బట్టి కానీ మనకున్నటువంటి సంక్షోభాన్ని బట్టి కానీ వ్యాధులు బట్టి కానీ రోగాలు బట్టి కానీ నష్టాలకు బట్టి కానీ మనం భయపడినట్లయితే ఆ భయాలన్నీ కూడా నెగటివ్ ఫియర్ ఈ భయము కలిగి మనము ఉండకూడదు అని యేసుప్రభు వారు ఇప్పుడు చదవబడినటువంటి వాక్యములో మనము చూసాం కాబట్టి వీఆర్ టు ఫియర్ ఓన్లీ ద లార్డ్ దేవునికి మాత్రమే మనము భయపడాలి సో ఇప్పుడు ఎందుకు భయము అనేది మన జీవితాలను కంట్రోల్ చేస్తే అది దేవునికి అయిష్టము అనేది మనం తెలుసుకుందాం ఏంటి అని అంటే ఎప్పుడైతే మనం కొంతమంది వ్యక్తులకు కానీ కొన్ని పరిస్థితులకు కానీ కొన్ని సందర్భాలకు కానీ ఎప్పుడైతే మనం భయపడి ఆ భయము మనల్ని ఎప్పుడైతే కంట్రోల్ చేసి మన మీద పట్టు సాధిస్తుందో దాని అర్థం ఏమిటి అని అంటే దేవునికి ఏ స్థానములో అయితే మనం భయపడాలో ఇప్పుడు అదే స్థానాన్ని దేవుడికి కాకుండా మనం పరిస్థితులకు కానీ వ్యక్తులకు కానీ ఆ భయాన్ని ఆ కంట్రోల్ని వారి కింద మనం ఉండిపోయినట్లయితే దీని అర్థం ఏమిటి అంటే దేవుని ఎడల మనము కలిగి ఉన్నటువంటి భయము ఆయన స్థానములో వీటిని బట్టి మనము భయపడుతున్నాము అని అర్థం అందుకనే ఈ భయము దేవునికి అయిష్టమైనది ఎందుకంటే ఈ భయాలు దేవునికి చెందవలసిన అత్యున్నతమైనటువంటి స్థానమును ఈ భయాలు ఆక్రమించుకుని మనలను పరిపాలిస్తాయి దేవుడు మనల్ని పరిపాలించాలి దేవుని యొక్క కంట్రోల్లో మనం ఉండాలి దేవుని యొక్క ఆధిపత్యములో మనం ఉండాలి కానీ ఇక్కడ భయము ఆధిపత్యములో భయము గుప్పిట్లో మనము జీవించకూడదు ఒకవేళ ఆ పని గనక మనం చేస్తే దాని అర్థం దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఈ భయములకు మనము కట్టబెట్టాము కాబట్టే ఏం చేస్తున్నాం మనం దేవుడిని అవమానపరుస్తున్నాం దేవుని కోపానికి మనము పాత్రులము అవుతున్నాం కాబట్టి భయము అనేది చాలా ప్రమాదకరమైనది అందుకనే ఈ భయం ఎప్పుడైతే దేవుడు మన జీవితాలలో చూస్తాడో మనము ఆయనకి అయిష్టులము అయిపోతాం కాబట్టి గుర్తుపెట్టుకోండి దేవుడు 365 మార్లు
భయపడకుడి 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 అని ఎందుకు పదే పదే గ్రంథంలో వ్రాయించాడు అంటే దాని అర్థం మూడు సంగతులు. దాని అర్థం మూడు సంగతులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అనంటే ఈ మాట భయపడకుడి అన్న మాటను వ్రాసిన ప్రతి చోట దాదాపుగా కొన్ని వేరే మాటలను కూడా మనం అదే వచనములో చూడగలుగుతాం. ఏంటి ఆ వేరే మాటలు అనంటే, మీరు ఏ విధముగా ఐగుప్తు దేశములో నుంచి దేవుడి ద్వారా విడిపించబడ్డారో, ఏ విధంగా మీరు అరణ్యములో సంచరించగలిగారో దేవుని వల్ల, ఏ విధంగా గొప్ప అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను మీరు చూడగలిగారో అనే సందర్భాన్ని ఈ భయపడకుడి అనే ఆజ్ఞతో పాటు పదే పదే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథములో వ్రాయించాడు. అంటే దీని అర్థం ఏమిటి అనంటే, 365 మారులు భయపడకుడి అని వ్రాయటానికి కారణం మనము మన గత జీవితములో దేవుడు ఎంత అద్భుతకరమైన రీతిలో, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో, ఎంత మరి సంభ్రమముతో కూడినటువంటి రీతిలో మనలను ఆయన భద్రపరిచాడు, కాపాడాడు, నడిపించాడు, పోషించాడు, బలపరిచాడు అనేది మనం గ్రహించాలి. అందుకనే భయపడకుడి అన్న మాట పదే పదే దేవుడు వ్రాయించాడు. సో వాట్ గాడ్ హ్యాస్ డన్, దేవుడు ఆల్రెడీ మీ జీవితాలలో ఏమి చేశాడో చూడండి అని ఈ భయపడకుడి అనే ఆజ్ఞతో పాటు అనేక చోట్ల మనకు ఈ మాటలు దర్శనమిస్తాయి. యెహోవా ఏ విధంగా మిమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించాడు, ఏ విధముగా ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేశాడు, ఏ విధముగా అరణ్యములో మరి ఎలాంటి ఇబ్బంది కలక్కోకుండా ఆయన మిమ్మల్ని కాచి కాపాడాడు, ఏ విధంగా అద్భుత కార్యములతో ఆశ్చర్య కార్యములతో సూచక క్రియలతో దేవుడు ఎట్లా మిమ్మల్ని కాపాడాడు అనేది మీరు గుర్తు చేసుకోండి అంటానికి భయపడకూడి అన్న మాటను వ్రాయించాడు. కాబట్టి మన జీవితాలలో కూడా మరి పాపములో, శాపములో, వ్యర్థత్వములో మనం కూరుకునిపోయి మరణానికి పాత్రులమైనప్పుడు, నరక శిక్షకు మనం పాత్రులమైనప్పుడు, నరక శిక్షకు మనం వెళ్ళిపోతున్నటువంటి క్రమములో మన రక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు చేసిన గొప్ప శిలువ బలియాగము వల్ల, ఆయన శిలువలో చిందించిన తన పరిశుద్ధమైన రక్తము వల్ల, ఆయన శిలువలో ధారబోసిన తన అమూల్యమైన ప్రాణము వల్ల, ఆయన చేసిన గొప్ప బలియాగము వల్ల లోకానికి పాప క్షమాపణ, శాప విమోచన అనుగ్రహింపబడింది. కాబట్టి మరణానికి పాత్రులమైన మనం, నరక శిక్షకు పాత్రులమైన మనం, ఘోర పాపులో అయినటువంటి మనం రక్షింపబడ్డాము, విమోచింపబడ్డాము క్రీస్తు యొక్క శిలువ బలియాగము వల్ల. కాబట్టి మన గత జీవితములో దేవుడు ఎలా మనల్ని రక్షించాడు, ఎలా మనల్ని కాపాడాడు, ఎలాగ మనల్ని పోషించాడు అనేది మనము జ్ఞాపకము చేసుకోవటానికి భయపడకుడి అనే ఆజ్ఞతో పాటు వీటన్నిటిని కూడా దేవుడు ప్రస్తావించటము జరిగింది. సో ఇక్కడ ఎప్పుడైతే మనం భయపడతామో, ఎప్పుడైతే మనం భయపడతామో, అప్పుడు దేవుడు మన జీవితములో చేసిన వాటన్నిటినీ మనము అవమానపరుస్తున్నాము అనేది సత్యం. కాబట్టి దేవుడిని అవమానపరచకూడదు అంటే ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. ఏమిటి ఆ సత్యం అనంటే, వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్, వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ వాట్
anyone can do against us. Ante din ardham ee satyam emiti anante devudu mana jeevithamulo chesina karyamulanu aa karyamulu ento goppavi ante vere vaaru manaku virodhamuga chese karyamula kante దేవుడు మన జీవితంలో చేసిన కార్యములే గొప్పవి అనే సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని గ్రహించుకోకుండా దేవుడు మన జీవితంలో చేసిన కార్యములను అనుభవిస్తూనే అవి గొప్పవి అనే జ్ఞానము లేకోకుండా దేవుని కార్యముల కంటే గొప్పవి కాని కార్యములు ఇతరులు మనకు చేసినప్పుడు మనం భయాందోళనలకు గురి అవటమే దేవుడిని అవమానపరచటము. అందుకని ఎప్పుడు కూడా దేవుడు మన జీవితంలో చేసిన కార్యములే అత్యంత గొప్పవి, అత్యంత ముఖ్యమైనవి. ఇతరులు మనకు విరోధముగా చేసిన వాటికంటే దేవుని కార్యములు మన జీవితంలో గొప్పవి అనే సత్యాన్ని మనము గ్రహించటం చాలా అవసరం. అలాగే రెండవది, మొదటిదేమో దేవుడు మన గత జీవితములో చేసిన కార్యములను ఆయన మనకు జ్ఞాపకము చేస్తున్నాడు భయపడకుడి అనే ఆజ్ఞతో పాటు. రెండవది ఏంటి అనంటే మన గత జీవితములో ఆయన చేసిన కార్యములను గుర్తు చేస్తూ ఇంకొక మాట ఆయన ఏమంటున్నాడు అనంటే మీకు ముందుగా నేను పోవచ్చు అనే మాటను కూడా ఆయన తెలియజేస్తారు. అంటే దీని అర్థం మనకంటే ముందుగా దేవుడు మన పక్షముగా మన స్థానములో ఆయన మనకంటే ముందుగా వెళ్తున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ అహెడ్ ఆఫ్ అస్. కాబట్టి ఇక్కడ మనం భయపడాల్సిన అవసరము లేనే లేదు. ఎందుకంటే దేవాది దేవుడే యేసయ్యే మనకంటే ముందుగా ఆయన వెళుతున్నాడు. ఎందుకు వెళుతున్నాడు మనకు ముందుగా అంటే మనకు ముందుగా వెళ్ళుచు ఆయన ప్రతి మార్గమును సరళము చేయుచు మనకు స్థలమును సిద్ధము చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరి ఇశ్రాయేలీయులలో పాత తరానికి చెందిన వారిలో ఈ జ్ఞానము వారికి లేదు. వారు అర్థం చేసుకోలేకపోయారు. అందుకనే మాకంటే ముందుగా దేవుడైన యెహోవా వెళుతున్నాడు, ఆయన మార్గమును స్థిరపరుస్తున్నాడు, మా కొరకు వాగ్దాన భూమిని ఆయన సిద్ధము చేసి ఉంచి ఉన్నాడు అన్న నమ్మకం కానీ విశ్వాసం కానీ వారికి లేదు. కాబట్టి వారెవరు కూడా మరి వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టలేదు. దానికి కారణం ఏంటి అంటే వారిలో ఉన్న భయమే. అనాయకులను బట్టి గొప్ప ప్రాకారములు గల పట్టణాన్ని బట్టి వారు భయపడ్డారు. దేవునికి వారు భయపడలేదు కానీ అనాకీయులకు గొప్ప ప్రాకారము గల పట్టణమునకు వారు భయపడ్డారు. కాబట్టే వారు ఆ దేశములోనికి అడుగు పెట్టలేకపోయారు. కనుక ఇక్కడ దేవుడు మనకు తెలియజేసే సత్యం ఏమిటి అనంటే నీకు ముందరగా నేను పోవచ్చు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అద్భుతమైన సత్యాన్ని ఆయన బయలుపరిచారు. ఏమిటి ఆ అద్భుతమైన సత్యము అంటే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనములు. మీ హృదయమును కలవర పడనీయకుడి. సో ఈ కలవరం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే భయములో నుంచి ఉత్పన్నమయ్యేదే కలవరము. భయములో నుంచి ఉత్పన్నమయ్యేది కలవరము. అందుకని యేసుప్రభువారు ఇక్కడ ఏమంటున్నారంటే మీ హృదయమును కలవర పడనీయకుడి,
దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. కాబట్టి భయానికి మందు ఏంటి అంటే విశ్వాసం. భయానికి మందు విరుగుడు విశ్వాసం. అందుకనే యేసుప్రభువారు అన్నారు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఎందుకు ఈ మాట అంటున్నారు యేసుప్రభువారు అంటే, నేను నా తండ్రి ఏకము అయి ఉన్నాము. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. అందుకని ఇక్కడ యేసుప్రభువారు అన్నారు, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఎందుకంటే జీసస్ ఈజ్ గాడ్ ఇన్ ఫ్లెష్, అంటే మనిష్య రూపంలో ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. నా యందును విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ నిత్యమైన జీవము జీవించటానికి, నిత్యమైన నివాసమును సిద్ధపరచటానికి యేసు ప్రభువారు మనకంటే ముందుగా ఆయన ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళారు. కాబట్టి ఆయన మార్గమును సరళము చేశాడు, మార్గమును మన ఎదుట ఉంచాడు. ఆ మోక్ష మార్గములో మనం వెళితే తప్పనిసరిగా మనం తండ్రి యొద్దకు చేరుకుంటాం. అందుకని యేసుప్రభువారు దమ్ముతో చెప్పిన మాట ఈ లోకానికి ఏంటి అనంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నేనే మార్గము. కాబట్టి యేసుప్రభువారు మనకంటే ముందుగా ఆయన ఒక మార్గమును మన కొరకు సిద్ధము చేశారు. మనకంటే ముందుగా ఆ మార్గములో ఆయన వెళ్ళి ఒక స్థలమును మన కొరకు సిద్ధపరచి ఉంచారు. అలాగే పాత నిబంధనలో కూడా మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల కంటే ముందుగానే దేవుడైనటువంటి యెహోవా వారికి ముందుగా వెళ్ళి వాగ్దాన భూమి అయినటువంటి కనాను దేశమును వారి కొరకు ఆయన సిద్ధము చేసి ఉంచాడు. కాబట్టి ఇక్కడ మనం ఏంటి గ్రహించాలి అనంటే, దేవుడు మన గత జీవితములో చేసిన కార్యములను గుర్తుకు తెచ్చుకుని వాటిని బట్టి మనము భయపడకోకుండా ఉండాలి. రెండవది, గత కార్యములు మాత్రమే కాదు కానీ ఇక మీదట మన జీవితంలో మనకంటే ముందుగా ఆయన వెళుతూ మనకి మార్గమును సరళము చేస్తూ మన కొరకు ఆయన కొన్నిటిని సిద్ధపరిచి ఉన్నాడు అనేది కూడా మనము తెలుసుకోవాలి. ఇక్కడ యేసుప్రభువారు ఇంకొక గొప్ప మాట అంటున్నారు చూడండి, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములు మీరును ఉండులాగునా. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఏంటంట, నేనుండు స్థలములు మీరుండు లాగున మరల వచ్చి నా యొద్ద నుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఎంత గొప్ప మాట యేసుప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నారో చూడండి. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏమిటి అంటే, దేవుడు మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములను జ్ఞాపకం తెచ్చుకుంటూ మనము భయ పడకోకుండా ఉండాలి. రెండవది ఏంటి అంటే, ఆయన మనకంటే ముందర నడుచుచు ప్రతి మార్గమును సరళము చేయించు మన కొరకు ఆయన సిద్ధము చేస్తూ ఉన్నాడు అనే సత్యమును బట్టి కూడా మనము భయ పడకూడదు. కనుక ఎలాంటి సందర్భమైన, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి సంక్షోభమైనా, ముఖ్యంగా మరి ఇప్పుడు ఈ కరోనా విలయ తాండవము సృష్టిస్తున్నటువంటి ఈ నేపథ్యములో మరి కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నటువంటి తరుణములో జన జీవనం అస్తవ్యస్తముగా
కరోనా వల్ల చేయబడుతున్నటువంటి ఈ సమయములో దేవుడు మనకు తెలియజేసే సత్యం ఏమిటి అంటే భయపడకుడి, ఫియర్ థౌ నాట్. ఎందుకంటే ఆయన మన ముందర నడుచుచున్నాడు, ప్రతి మార్గమును సరళము చేయుచున్నాడు, ఆయన సిద్ధపరిచి ఉన్న మేలు మన కొరకు సిద్ధముగా ఉన్నది. కాబట్టి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళి ఆయన సిద్ధము చేసి ఉంచిన మేలు మనము అనుభవించాలి. కాబట్టి మన దృష్టి దేవుడి మీద ఉంచాలి, కానీ ఈ కరోనా మీద, ఈ కరోనా పరిస్థితుల మీద మన దృష్టి ఉంచకూడదు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అనే వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనే గొప్ప మాటను మనము జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒక భక్తుడు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఫియర్ ఆల్వేస్ సీస్ ద వర్స్ట్ ఇన్ ఫ్యూచర్. అంటే ఈ భయం అనేది మనల్ని ఎట్లా చేస్తుంది అంటే, మన భవిష్యత్తును ప్రశ్నార్థకంగా, భయానకంగా, భయంకరముగా చేస్తుందంట భయం. కానీ ఈ భక్తుడు అంటున్న మాట, ఫెయిత్ ఆల్వేస్ సీస్ గాడ్ ఇన్ ద మిడ్స్ట్. అంటే విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది అంటే, ఆ విపత్కరమైనటువంటి పరిస్థితుల మధ్య, భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య, భయానకమైనటువంటి వాతావరణము మధ్య కూడా విశ్వాసం అనేది దేవుడిని చూస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా మనం విశ్వాసముతో నడిచే వారముగా ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థితులకు మనం భయపడం, ఎలాంటి కరోనాకి మనం భయపడం, ఎలాంటి స్థితులకు మనం భయపడం, ఎలాంటి పరిస్థితుల ప్రభావాలకి మనము భయపడం. ఎందుకంటే వాటన్నిటి మధ్య, ఆ సమస్యల మధ్య, ఆ సంక్షోభము మధ్య, ఆ రోగము మధ్య, ఆ వ్యాధి మధ్య, ఆ సమస్యల మధ్య మన దృష్టి ఎవరి మీద ఉంటుంది అంటే, వాటి మధ్య మన కొరకు నిలబడి ఉన్న మన యేసయ్య మీద మన దృష్టి ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడు అంటే విశ్వాసముతో మనము చూచినప్పుడు, విశ్వాసముతో మనము నడిచినప్పుడు. అందుకనే ఇక్కడ దేవుడు మన గతములో కార్యములు చేసి ఉన్నాడు, గొప్ప కార్యములు, అలాగే మన భవిష్యత్తులో కూడా గొప్ప కార్యములు ఆయన సిద్ధము చేసి ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. మూడవది ఏమిటి అంటే, భయపడకుడి అనే ఆజ్ఞతో పాటు మూడవ మాట అనేక మార్లు బైబిల్లో మనకు దర్శనం ఇచ్చేది ఏంటి అంటే, ఐ ఆమ్ విత్ యూ, ఇదిగో నేను మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారికి అనేక పేర్లు ఉన్నాయి. ఈ అన్ని పేర్లలో అత్యంత ప్రాముఖ్యమైనది ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనకు తోడు. హల్లెలూయా. సో ఇక్కడ దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని వాగ్దానము చేసిన దేవుడు ఎల్లప్పుడూ మనతో కూడా ఉన్నాడు. అందుకని మత్తయి సువార్త 28:20 యేసు ప్రభు గారు చెప్పిన గొప్ప మాట ఏమిటి అంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన గత జీవితములో గొప్ప కార్యములను చేసి ఉన్నాడని జ్ఞాపకము చేసుకుని మనము భయపడకోకుండా ఉండాలి. దేవుడు మనము మనకంటే ముందుగా ఆయన నడుచుచు ప్రతి మార్గమును సరళము చేస్తున్నాడని, మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్న మేలును మనం అనుభవించాలని ఆయన మనకంటే ముందుగా భవిష్యత్తులో
పని చేసి ఉన్నాడని మనం గ్రహించి మనము భయపడకోకుండా ఉండాలి. మరి ముఖ్యముగా దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతోనే మనలోనే ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడై ఉన్నటువంటి మన రక్షకుడు మన ప్రభు అయిన యేసయ్య మనల్ని విడువడు ఎడబాయడు. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని వాగ్దానము చేసిన దేవుడు ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ మూడు సత్యాలను ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు మనము భయపడము. భయపడకుడి అన్న ఆజ్ఞకు మనము లోబడతాము. భయము నుంచి మనము విముక్తులము అవుతాము. ఇక్కడ కొంతమంది ప్రశ్న వేస్తారు, ఏంటి అంటే భయము అనేది సహజమైనది, సాధారణమైనదే, ప్రతి మనిషిలో ఉండేదే, కానీ మరి ఎందుకు భయం దేవునికి అయిష్టం అన్న ప్రశ్న వస్తుంది. సో ఇక్కడ నిజం చెప్పాలంటే భయము అనేది దేవుడికి అయిష్టం కాదు, ఎందుకంటే అది సాధారణమైనది, సహజమైనది ప్రతి మానవుడిలో. భయము వల్ల ప్రాప్తించినటువంటి ఫలం, ఈ ఫలం దేవునికి అయిష్టం. అంటే భయపడినప్పుడు మనం వ్యాకులత చెందుతాము, చింతపడతాము, అలాగే భయభ్రాంతులకు కృంగిపోతాము. ఇవన్నీ ఫ్రూట్ ఆఫ్ ఫియర్, అంటే భయము వల్ల సంక్రమించే ఫలం. సో ఈ ఫలం మనం ఫలించటం, ఈ భయము వల్ల ఉత్పన్నమయ్యే ఫలాన్ని మనం ఫలించటం అనేది దేవునికి అయిష్టము. అందుకనే భయపడకుడి అని అంటున్నాడు. అందుకనే మనం చూస్తున్నాం యాంగ్జైటీ, వర్రీ అండ్ స్ట్రెస్, ఈ మూడు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే భయము వల్ల, భయములో నుంచి ఉద్భవించిన ఫలం యాంగ్జైటీ, వర్రీ అండ్ స్ట్రెస్. యాంగ్జైటీ అంటే వ్యాకులత చెందటం, వర్రీ అంటే చింతించటం, స్ట్రెస్ అంటే ఒత్తిడికి గురైపోవటము. సో ఇవి కూడా దేవునికి అయిష్టం. ఎందుకు అంటే విశ్వాసి దేవుని యందు విశ్వాసముతో వీటన్నిటిని జయించాలి. అంటే ద ట్రూ బిలీవర్ షుడ్ కన్ఫ్రంట్ ఫియర్, ద ట్రూ బిలీవర్ షుడ్ కంట్రోల్ ద ఫియర్, ద ట్రూ బిలీవర్ షుడ్ కాంకర్ ద ఫియర్ అండ్ దెన్ హీ విల్ బి ప్లీజింగ్ టు గాడ్. ఇది సత్యము. సో యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటి అని అంటే, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును. కాబట్టి దొంగ దొంగతనమునకును అలాగే హత్యకును నాశనము చేయుటకు వచ్చును. కాబట్టి ఈ భయము అనేది ఆ దొంగ చేతిలో ఉన్న ఆయుధం. సో దొంగ ఎట్లా దొంగిలిస్తాడు, ఎట్లా హత్య చేస్తాడు, ఎట్లా నాశనము చేస్తాడంటే భయం వల్ల. అందుకనే ఈ భయం ఏం చేస్తుందంట, మనిషిని స్తంభింపజేస్తాది. అంటే ఫియర్ విల్ ప్యారలైజ్ ద మ్యాన్, అంటే మనిషి స్తంభించిపోతాడు భయం వల్ల, బిగుసుకుపోతాడు అన్నమాట భయానికి. సో ఇక్కడ ఇశ్రాయేలీయులు కూడా దేవుడు అంటున్నాడు, మీరు కదలండి, ముందుకు వెళ్ళండి, వాగ్దాన భూమిలోనికి ప్రవేశించండి. అంటే వీళ్ళు అనాకీయులను బట్టి, ఆ గొప్ప ప్రాకారము గల పట్టణమును బట్టి, అక్కడున్న ప్రజలను బట్టి వీరు భయపడి, ఆ భయము వీరిని స్తంభింపజేసి వీరిని కదలనివ్వలేదు. కాబట్టి వీరు ముందుకు వెళ్ళలేదు, విశ్వాసములో ముందుకి సాగలేదు, వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టలేక దేవుని చేతిలో హతము చేయబడ్డారు. బికాస్ ఆఫ్ దేర్ ఫియర్ దే డిడ్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం కూడా విశ్వాసముతో ముందడుగు వేయలేకపోతున్నాము అంటే దాని అర్థం మనల్ని కూడా మనకున్న భయాలు
మనలను స్తంభింపజేశాయి, మనలను కదలకోకుండా మన భయాలు మనలను కట్టి పడేశాయి అనేది సత్యం. అందుకనే దేవుడు సిద్ధము చేసిన మేలును మనం స్వతంత్రించుకోవాలి అంటే మనం భయాన్ని విడిచి విశ్వాసములో నడిచి దేవుని వాగ్దానములను మనము స్వతంత్రించుకోవాలి. అందుకనే బైబిల్ పదే పదే చెప్పిన ఆజ్ఞ భయపడకుడి. కాబట్టి భయపడకోకుండా ముందుకు కదలండి, దేవుడి సిద్ధము చేసిన మేలును పొందుకోండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఈ సత్యములను గ్రహించిన ప్రతి విశ్వాసి ఇక మీదట, ఇప్పటి వరకు అనేక సత్యములు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేశాడు, వీటన్నిటినీ గ్రహించిన మనం చెప్పాల్సిన మాట ఏమిటి అంటే ఈరోజు అంశము, నేను భయపడను. ఇటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రేమగల మా తండ్రి, ప్రభు రక్షక యేసయ్య, నీ పరిశుద్ధ నామానికే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మరి ఇప్పటి వరకు నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణలు, నీ వాక్య పరిచర్య మీరు మాకు అనుగ్రహించారు, అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేను భయపడను అన్న గొప్ప అంశాన్ని మీరు మాతో ప్రస్తావించారు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దాని కొరకు మేమేమి తెలుసుకోవాలి, వేటిని గ్రహించాలి, ఏ విధముగా విశ్వాసముతో మేము ముందుకు నడవాలి అనే వాటిని, గొప్ప ఆత్మీయ సత్యములను మాకు బయలుపరిచారు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మరి ఇక మీదట నేను భయపడను, విశ్వాసముతో నేను ముందుకు వెళతాను అనే నిశ్చయతతో ప్రభువా మరి ముందుకు వెళ్ళే కృప ఈ వాక్యము విన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. అలాగే నీ క్రైస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఈ ఆశీర్వాదమును మీరు దయచేయండి. ఈ ధైర్యమును, ఈ నిబ్బరమును, ఈ విశ్వాసాన్ని మరి ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించండి ప్రభువా. అలాగే యూట్యూబ్లో ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఇలాంటి గొప్ప ధన్యతను మీరే ప్రసాదించమని వేడుకొనుచున్న ప్రభువా, స్తోత్రములు చెల్లిస్తూ ఇదిగోనైనా మా రక్షకుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు స్తుతించి కీర్తించి కొనియాడి ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము, ఆధిపత్యము, ఆశీర్వాదము ఈ వాక్యము విన్న ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడును తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.